ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు. పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద నినాదాలు హోరెత్తించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోనే సమస్యలు వచ్చాయన్నారు ఎంపీ అశోక్ గజపతిరాజు. సమస్యల్లో ఏం మార్పు లేదు. ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి? ఆంధ్రప్రదేశ్ అశాస్త్రీయంగా విభజించడం వల్ల ఈ సమస్యలు వచ్చాయి. ఈ సమస్యల్ని తీర్చే బాధ్యత ప్రతి ఒక్కరిది. ప్రత్యేకంగాని ఈ సమస్యలన్నీ హామీలు పార్లమెంట్లో ఇచ్చిన హామీలు. సో ఏ ప్రభుత్వం ఉన్నా తీర్చవలసిందే, దానికోసం మనం కృషి చేయవలసిందే.